మొబైల్ మసాలా వారి ఫిలం నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. రోలెక్స్ అండ్ సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుకుందాం. అవును, ఎందుకు ఏమిటి అంటే, రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా, మంచి యాక్షన్ డ్రామా యానిమల్, లాస్ట్ ఇయర్ వచ్చింది. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాదాపు రీసెంట్ గా ఒక అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొనేటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పడం జరిగింది అనమాట. యానిమల్ తమిళ వర్జన్ లో గనక రణబీర్ క్యారెక్టర్ ని వేరే ఏ నటుడు చేస్తే బాగుంటుంది అని చెప్పి అడిగితే, అసలు వితౌట్ ఎనీ డౌట్ సూర్య గారు నటిస్తే బాగుంటుంది అని చెప్పేశారు. ఆ మాట చెప్పగానే కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు ప్రేక్షకులు ఒక్కటే విజిల్స్ చప్పట్లన్నమాట. యానిమల్ రిలీజ్ అయిన తర్వాత రణబీర్ కపూర్ నటనను పొగుడుతూనే ఆయన పోషించినటువంటి విజయ్ క్యారెక్టర్ సూర్య యాక్ట్ చేసినటువంటి రోలెక్స్ కు చాలా దగ్గరగా ఉంది అంటూ కమెంట్స్ కూడా వినిపించాయి. విక్రమ్ మూవీలో సూర్య కనిపించేది కొద్దిసేపు అయినప్పటికీ కూడా థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఆయన పర్ఫార్మెన్స్ అలా ఉంది మరి. 25 ఏళ్లు కష్టపడి నిర్మించినటువంటి సామ్రాజ్యాన్ని కూల్చేసినటువంటి వారిపై పగ తీర్చుకుంటాను అని చెప్పి, తల తీసుకొచ్చిన వారికి లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తానని చెప్పేసి శపథం చేస్తూ ఆయన పలికేటువంటి డైలాగ్స్ అయితే గనక అమేజింగ్ అనమాట. సో ఇది సందీప్ రెడ్డి వంగ గారు మాట్లాడినటువంటి విషయం, అందరికి బాగా నచ్చేసినటువంటి విషయం.